reaction, the that is supposed maybe represent at the chief. The CVL is 9.8 meter per second square. The Newton second law is the motion of the particle and the energy cannot be changed. చదువుకోరు రేపు ఎగ్జామ్ లేకపోతే ఫెయిల్ అయిపోతాం. ఏం చేద్దామరా బాబు, ఇంకా 4 యూనిట్స్ ఉన్నాయి, అన్నీ చదవాలరా బాబు. ద స్టిమ్యులేషన్ యాంగిల్ బిట్వీన్ ద టూ వర్డ్స్ ఇన్సర్వ్ కొంచెం మ్యూజిక్ అందాం. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సత్తార్ గబ్బర్ సింగ్. చదువుకోరా బాబు లేకపోతే ఫెయిల్ అయిపోతాం, రేపే ఎగ్జామ్ ఉంది. బీటెక్లో జాయిన్ అయినప్పుడు డిస్టెన్స్లో పాస్ అనుకున్నా, ఇప్పుడు పాస్ అనేది చూడదా ప్లీజ్. జాతకాలు చెప్తాం అమ్మా, జాతకాలు చెప్తాం, జాతకాలు చెప్తాం అమ్మా, జాతకాలు చెప్తాం. ఎవరు మా ఇంట్లో ఎవరులేరా, వెళ్ళిపో. ఎవరు లేరా, నాకు కూడా కావాల్సింది అదే కదా స్వామి. మా ఇంట్లో ఎవరు స్వామి, వెళ్ళు. మా ఇంట్లో ఎవరు లేరు చెప్తున్నా, వెళ్ళు. నాకు పైసలు ఏమవుతుంది బాబు, ఫ్రీగానే చెప్తాను. ఫ్రీయా, అప్పటి వరకు మన టైం పాస్ అవుతుంది కదా. నీ బాధలు ఏమన్నా ఉంటే ఈ పుస్తకానికి చెప్పు నాయనా. స్వామి, నా జీవితం బీటెక్ అయ్యే రోజుల్లో నవంబర్ 8 కంటే ముందు 1000 రూపాయల నోట్ల చాలా వాల్యుబుల్గా ఉండేది. మరి ఇప్పుడు ఇంకేముంది, నవంబర్ 8 తర్వాత 1000 చిత్తకాయమైంది. నా జీవితానికి అదృష్టం ఆఫరిస్తుంది అనుకుంటే దురదృష్టం దాండి ఆడుతుంది స్వామి. అదృష్టం ఆవకాయ పచ్చ లాంటిది, ఇది ఈ సంవత్సరానికి ఒక్కటేసారి వస్తుంది. దురదృష్టం చింతకాయ పచ్చ లాంటిది, ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. ఆకాయ పచ్చడా, పచ్చడి నా గురించి చెప్పాడా, పచ్చడి గురించి చెప్తాను స్వామి. అయితే దీంట్లో 11 రూపాయలు పెట్టిన ఆయన. ఇందాక ఫ్రీ అన్నావు, ఫస్ట్ అయితే ఇందులో 11 రూపాయలు పెట్టు స్వామి. తప్పదా, అబ్బాబ్బాబ్బా, ఏం జాతకం ఏం జాతకం, అబ్బాబ్బాబ్బాబ్బా, నీ జాతకం ఏముంది ఏముంది. ఇలాంటి జాతకం నేను ఎప్పుడు చూడలేదు. అవునా స్వామి? అవును అవును. ఇంకో 3 నెలల్లో 3 పక్కపంటి 4 సున్నాలు ఉండే ఉద్యోగం వస్తుంది బాబు. అవునా? అవును బాబు అవును. 3 నెలల్లో ఉద్యోగం, 4 నెలల్లో రాజయోగం, 5 నెలల్లో నీ జీవితమే మారిపోతుంది బాబు. కానీ ఒక విషయం. ఏమిటి స్వామి అది, దాని గురించి కొంచెం చెప్పండి స్వామి నాకు. అది మాత్రం నీకు చాలా కష్టపడుతుంది బాబు. అది పోయే మార్గమే లేదా స్వామి? ఉంది, చూస్తాను. దొరికింది దొరికింది, కానీ ఇది పోనీకి 5 పక్కపంటి 3 సున్నాలు పెట్టే డబ్బు కావాలి. ఎంత స్వామి? అయ్యో అది కూడా తెలియదా, 5000 నాయన. 5000 స్వామి, నా దగ్గర అంత డబ్బు లేదుగా. మరి ఎట్లా, నేను అడిగిన డబ్బు నువ్వు ఇచ్చావనుకో నీకు పోలీసు ఉద్యోగం వస్తుంది బాబు. అవునా స్వామి? అయ్యో ఏం చేస్తున్నావు నాయన, ఎలా ఉంటున్నా ఊహించుకుంటున్నా స్వామి. ఇంకేముంది, కాకి కాకి చొక్క వేసుకున్నట్టు ఉంటావు స్వామి. సరే ఒక 5000 అయితే తీసుకొని రాపో నాయన. 5000? నా దగ్గర 3000 ఉన్నాయి స్వామి. 3000 ఉన్నాయా? సరే నువ్వు స్టూడెంట్ కాబట్టి నీకు తక్కువ తీసుకుంటాను. దానికంటే ముందు నేను చెప్పింది చెయ్యి నాయన. ఏమిటి స్వామి అది చెప్పండి. ఈ ఆఫర్ ఏదో బాగుంది, మా ఇంట్లో సగం అయిపోయాయి, ఉల్లిగడ్డ అయిపోయింది, నూనె అయిపోయింది, వీటి దగ్గర దుబ్బేస్తే పోలే. ఏ బాబు సోపు తీసుకోండి స్వామి. సబ్బులు ఈ సబ్బుల నుంచి దాటినాయన. సబ్బులు ఎందుకు స్వామి మరి? ఈ సబ్బుతో నీ శరీరానికి పట్టిన దుమ్ము ఎలా తొలగిపోద్దో నీ జీవితంలో దరిద్రం మొత్తం కొట్టుకుపోతుంది. ఓహో అలా అయితే ఓకే స్వామి, దాటా. చాలు చాలు తీసుకోండి స్వామి. ఇంకేం స్వామి? ఇప్పుడు ఉల్లిగడ్డలు తీసుకురా పోనా. మరి ఉల్లిగడ్డలు ఏంది స్వామి? మరి ఉల్లిగడ్డలకు వస్తే కన్నీరు వస్తుంది, కానీ నీ జీవితంలో కన్నీరే లేకుండా పోతుంది ఉల్లిగడ్డలతో. అయితే ఓకే స్వామి, ఇప్పుడే తీసుకొస్తాం మరి వెళ్ళి. స్వామి తీసుకోండి స్వామి ఉల్లిగడ్డలు, వీటి మించి కూడా దాటానా స్వామి. నీ భక్తి తల్లియా. సరే కానీ నువ్వు వెళ్ళి 3000 తీసుకొని రాపో బాబు. 3000 స్వామి మరి,
నువ్వు ఇచ్చే ఈ 3000తో దురదృష్టాన్ని దావతిచ్చి బయటికి వెళ్ళగొడతా, అదృష్టాన్ని తెచ్చి నీ అల్మార్లో పెడతా. అయితే ఓకే స్వామి, తీసుకోండి స్వామి 3000. ఇటు రా బాబు, నీకు మతనం చెప్తా. ఇట చెప్పండి స్వామి. మంత్రం ఒక్క ముక్క కూడా అర్థం కాలే. ఇది బల్లో చెప్పే పాఠాలు అనుకున్నావా? మంత్రం నాయన అలాగే ఉంటుంది బాబు. ఈ నిమ్మకాయ తీసుకో. ఎప్పుడైనా సరే కానీ నిమ్మకాయ పట్టుకొని నేను చెప్పిన మంత్రం చదవాలి నాయన. గంత మంచి మంత్రం చెప్పిన ఈ నిమ్మకాయ ఎందుకు స్వామి? ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని డైలాగ్ వినడం మానేస్తామా? ఇది కూడా అంతే. మరి ఇప్పుడు మంత్రం చదవచ్చు స్వామి? మరి ఓ బ్రహ్మాండంగా ఈ మంత్రం చదివేటప్పుడు కట్టుబట్టలు తప్ప ఇంకేం ఉండకూడదు నాయన. అయితే సరే స్వామి. అయితే ఈ ఫోన్ ఎక్కడ పక్కన పెట్టిన స్వామి? కంపల్సరీ బాబు, కంపల్సరీ ఒకసారి పెట్టాలిగా. సరే స్వామి. ఈ నిమ్మకాయ పట్టుకో, మతం చదువు స్వామి. మరి చదువు నాయన, కానీ కళ్ళు మూసుకొని చదువు. కానీ ఈ మంత్రం చదివేటప్పుడు విచిత్రమైన సౌండ్స్ వస్తాయి, కానీ నువ్వు పట్టించుకోకూడదు. ఒకవేళ నువ్వు కళ్ళు తెరిచావనుకో, ఉన్న దరిద్రం పోయి పెద్ద దరిద్రం వస్తుంది. అవునా స్వామి? అలాగే స్వామి. కళ్ళు తెరిచేస్తా. ఆయ్ స్వామీజీ ఏడి, స్వామీజీ ఏడి, మాయమైపోయింది స్వామీజీ. ఇదంతా మా మమ్మీ చెప్తా ఫోన్ చేసి. అయ్యా నా ఫోను, నా పర్సు, నా డబ్బులు, నా హెడ్సెట్, అయ్యో నా ఫోను, అన్ని పైసలు. మామా ఒకప్పుడు అమ్మాయిలకు 5 రూపాయలు రాకెట్ ఇస్తే పడేవాళ్ళు, మరి ఇప్పుడు? ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళి రాకెట్ తెచ్చినా పడట్లేదు. మొన్న ఫోన్ చేసినప్పుడు యూఎస్ లో ఎంజాయ్ చేస్తా అని చెప్పినా కదరా. ఊర్లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నా. వెళ్ళేస్తానరా మామా. డబ్బులు మాత్రం రెడీ అయ్యాయి మా పూరిక. హలో డార్లింగ్, iPhone 6s రెడీ రా. iPhone 6s అడిగి 6 నెలలు అయింది. మొన్నే iPhone 7 వచ్చింది, నిన్నే రాజేష్ కొని. స్వీటి 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 జీవితం అందరినీ నేను మోసం చేశాను, నన్ను మోసం చేసింది. మీరు కూడా అలా కాకూడదు, ఇదే నా కథ. ఇలా చదువుకున్న వారు కూడా మోసపోతే ఎలాగండి? మనం సూర్యుడిని దేవునిగా భావిస్తాం, అదే సూర్యునితో సోలార్ తయారు చేశారు. దయచేసి మూఢనమ్మకాలు నమ్మకండి.